ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మనం చిన్న ప్రార్థన చేసుకొని నేటి యొక్క వాక్య అధ్యయనాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం నాయన. ఈ వారమంతా గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి కాచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరానికి ప్రవతండి చివరి వాక్య ధ్యానం ఆ తరగతిలోకి మేము వచ్చి ఉండగా ప్రవతండి సఫలీకృతము చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి యొక్క తరగతిలో కూడా మీరు మాతో ఉండి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన నీ వాక్యాన్ని గ్రహించే ప్రయత్నము, తద్వారా నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం, నీ హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మేము చేస్తుండగా నాయన మాకు సహాయం చేయండి. ఇటువంటి భక్తి గలవారమై మేము ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా విశ్వాసము అంత్య తీర్పులో లేకపోతే ప్రభా, మా పరిచర్య అంత్య తీర్పు అప్పుడు నీ అగ్ని బయలుపరచబడి, నీ తీర్పు అగ్ని బయలుపరచబడినప్పుడు గడ్డి వలె ఉందా లేకపోతే అది బంగారముగా ఉందా, అగ్ని దానిని తేటపరచును అని నీ వాక్యం హెచ్చరిస్తుంది ప్రభా. నీ యొక్క పరిశుద్ధ అగ్నికి నిలబడిన వారమై, నీ పరిశుద్ధ తీర్పుకి నిలబడగలిగినటువంటి పరిచర్య, జీవితం, విశ్వాసం, నిరీక్షణ, భక్తి మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ. నీ తీర్పు అగ్నిలో కాలిపోకుండాన్నటువంటి ప్రభా తండ్రి, శుద్ధ సువర్ణము వంటి విశ్వాసము, భక్తి, నిరీక్షణ, పరిచర్యలు మాకు దయచేయండి. ఆ విధంగా ప్రభా తండ్రి నిలబడడానికి నీ వాక్యాన్ని ప్రభా తండ్రి కేంద్రంగా చేసుకొని మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. నీ వాక్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. మమ్మల్ని ప్రభా తండ్రి అనేక మార్గాలలోకి ప్రభా తండ్రి తప్పించడానికి, తప్పుడు మార్గాల్లోకి తప్పించడానికి నీ వాక్యాన్ని వక్రీకరించే వారు ఎందరో ప్రభా తండ్రి. అటువంటి ప్రభా తండ్రి పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా తండ్రి నీ వాక్యానికి ప్రభా తండ్రి మేము విద్యార్థులమై ప్రభా తండ్రి నిత్య నిరంతర అన్వేషకులమై ప్రభా తండ్రి సత్యాన్వేషకులమై ప్రభా తండ్రి యథార్థ హృదయం కలిగి, యథార్థమైన భక్తి కలిగి ప్రభా తండ్రి ఉండుటకు ప్రభా తండ్రి సత్యం మాత్రమే ప్రభా తండ్రి మేము అంగీకరించుటకు ప్రభా తండ్రి సత్యాత్మని ప్రభా తండ్రి నీ పరిశుద్ధాత్మని ప్రభా తండ్రి సమృద్ధిగా మాకు దయచేయమని వేడుకుంటూ జరగబోయే ప్రభా తండ్రి వాక్య అధ్యయనాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం యొక్క ధ్యానం మనం కొనసాగించుకుందాం. గడిచిన 2 వారాలుగా రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసుకోవడం జరిగింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 27వ వచనం వరకు మనం చూసుకొని అనేక విషయాలు మన విశ్వాసం గురించి, మన నిరీక్షణ గురించి తెలుసుకుందాం. శ్రమలు ఉన్నప్పటికీ, జీవితం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కదిలింపబడినటువంటి నిరీక్షణ ఏ విధంగా పొందుకోవాలో, ఏ విధంగా ఈ సృష్టిని గురించి మనం ఆలోచించాలో, ఏ విధంగా మనం పోరాడుతున్న ఈ పోరాటంలో మనకి చాలినంత శక్తి లేకపోయినప్పటికీ ప్రార్థన, మనపక్షంగా ప్రార్థన చేయడానికి ప్రార్థన యోధులైన ఇద్దరు ఏ విధంగా మనకున్నారో, అనగా యేసు ప్రభు మరియు పరిశుద్ధాత్మ మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఏ విధంగా మన వ్యక్తిగత జీవితం సృష్టి యొక్క వృత్తాంతంతో ముడిపడి ఉందో, కేవలం మన జీవితం మన వ్యక్తిగతమైనది మాత్రమే కాదు కానీ మనం సృష్టి, సమస్త సృష్టి యొక్క వృత్తాంతంలో ఒక కీలకమైన ఈ దేవుడు నడిపిస్తున్న ఈ కథలో
మన కథ, మన జీవితం, మన జీవిత కథ గాథ ఏ విధంగా ఒక భాగస్వామ్యం కలిగి ఉందో, దేవుడు ఏ విధంగా మనల్ని తనను నడిపిస్తున్న కథలో భాగస్వాములు చేయాలనుకుంటున్నాడు, దానిని పౌలు ఎంత చక్కగా మన వ్యక్తిగత జీవితాన్ని, సమస్త సృష్టి యొక్క వృత్తాంతాన్ని ఏ విధంగా ముడిపెడుతూ, సంబంధం పెడుతూ పౌలు వాక్యాన్ని, వాక్యంలో మనకు వివరించడం అనే విషయాలు ఒక గడిచిన 2 వారాల్లో చాలా చక్కగా చూసుకుందాం. ఈరోజు మనం రోమాపత్రిక 8:28 నుంచి 39 వరకు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బిబ్లికల్ థియాలజీ యొక్క మొదటి భాగం యొక్క అంతంలో ఏ విధంగా వృత్తాంతం, దేవుని యొక్క వృత్తాంతం ఉందనేది ఒక పూర్తి ఒక ఒక విధమైనటువంటి అవగాహన మనకి వచ్చిన ఈ సమయంలో ఈ ఈ కథని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దానికి ఒక ముగింపు మాటలుగా ఈ రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని, అంటే దేవుని, దేవుడు నడిపిస్తున్న సమస్త సృష్టి యొక్క వృత్తాంతం యొక్క సంక్షిప్త రూపం, అంటే ఒక సమ్మరీ అని మనం అనుకోవచ్చు. ఒక సమ్మరీ ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం యొక్క సమ్మరీని ఇక్కడ మనం చూడొచ్చు. యూ మే కన్సిడర్ రోమన్స్ 8 యాజ్ ద సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. బైబుల్ యొక్క వృత్తాంతం యొక్క సంక్షిప్త వివరణ. వృత్తాంతం యొక్క సంక్షిప్త వివరణగా రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని మనం పరిగణించవచ్చు. చూద్దాం, ఇంకా చాలా కీలకమైన విషయాలు మనం నేర్చుకున్నాము. 28వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్న అత్యంత ముఖ్యమైన విషయాలు కూడా మనం ఈరోజు ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూద్దాం, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి 39వ వచనం వరకు నేను చదువుతాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథాలు మీరు కూడా తెరచి ఉంచి నేను చదువుతుండగా మీరు కూడా వాక్యం పైన దృష్టి ఉంచి నేను చెప్పే మాటల్ని దృష్టించాలని మనవి చేస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుతాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పౌలు గత అంతకు ముందు వచనాలలో చెప్పిన విషయాన్నే చెప్పుకుంటూ కొనసాగిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, అవును మీరు భయంకరమైన శ్రమల్ని మీరు అనుభవిస్తున్నారు, మీలో మీరే మూలుగుతున్నారు, ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతుంది, మీరు బలహీనులై ఉన్నారు, మీలో ఈ శ్రమలు ఉన్నాయి, మీలో ఈ బలహీనతలు ఉన్నాయి, మీ అంతటి మీరే ఇటువంటి శ్రమల్ని తట్టుకొని నిలబడే శక్తి కానీ లేకపోతే ఆ శ్రమలకి తగ్గట్లుగా ప్రార్థన చేసే, యుక్తమైన ప్రార్థన చేసే ఒక విధానం కానీ మనకు తెలియదు. మన బలహీనతను బట్టి మనం శ్రమలపైనే దృష్టి పెడతాం, కానీ దేవుని యొక్క రాజ్యం పైన మనం దృష్టి ఉంచము. ఎందుకంటే మన శ్రమల్ని మనం ఆ విధమైన బలహీనతలోకి నెట్టివేస్తాం. ఈ బలహీనత దేవునికి తెలిసి పరిశుద్ధాత్మ మరియు యేసు ప్రభు మన పక్షంగా మన బలహీనతలను ఎరిగి విజ్ఞాపన చేస్తున్నారు అని రాస్తూ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా, ఈ శ్రమలన్నీ కూడా ఏ పరిస్థితుల గుండా అయితే మనం వెళ్తున్నామో, మనలో ప్రతి ఒక్కరూ వెళ్తున్నాము, అవన్నీ కూడా మేలు కలుగుటకై జరుగుతున్నాయి. సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి. కేవలం మన వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే మాట్లాడలేదు, కానీ సర్వసృష్టి కూడా సమకూడి ఒక గమ్యం వైపుకి వెళ్తుంది. అదేంటంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు, ఒకటి, అన్ని సమకూడి జరుగుతున్నాయి మన కొరకే. ఎవరి కొరకు? దేవుని ప్రేమించువారు. వారెవరు? దేవుని ప్రేమించువారు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు.
వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. వీరు దేవుని ప్రేమించువారు, దేవుని సంకల్పము చొప్పున చొప్పున పిలువబడిన వారు. చాలా ముఖ్యమైన విషయాలు పౌలు ఇక్కడ రాస్తున్నాడు. ప్రేమించువారు ఒకటి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. మనము గనక పిలువబడితే ఆయనను ప్రేమిస్తాం, మనం ఆయనని ప్రేమిస్తాము. నీవు రక్షింపబడ్డావు అనడానికి ఒక రుజువు లేకపోతే నీకు సూచన కావాలంటే తిరుగులేని సూచన, దేవుణ్ణి ప్రేమిస్తావు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నాకు రక్షణ ఉందా లేదా అని ఒకవేళ మీలో ఎవరికైనా సందేహం ఉంటే, అందులో ఒకటి నిశ్చయత ఏ విధంగా వస్తుందంటే, దేవుని పైన కోల్పోలేనటువంటి శాశ్వతమైన ఒక ప్రేమ పుడుతుంది. ఎవరి హృదయంలో? రక్షింపబడిన వారి హృదయంలో. నీకు నూతన జన్మ అనుభవం ఉంటే, నీకు దేవుని పైన చావనటువంటి ప్రేమ, ఎన్నడూ నిలిచి ఉండేటటువంటి ఒక ప్రేమ కలుగుతుంది. అది జ్ఞాపకం ఉంచుకో. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, పరిస్థితులను బట్టి మారే ప్రేమ కాదు. వారికి రోమా పత్రిక ఎవరికైతే పౌలు రాస్తున్నాడో వారందరూ కూడా భయంకరమైన శ్రమల్లో ఉన్నారు. శ్రమల్లో ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి ఒక ఆర్పలేనటువంటి, ఒక ఆర్ప జాలనటువంటి అగ్ని లాంటి ఒక ప్రేమ అనేది, మార్పు లేనటువంటి ప్రేమ అనేది నీ హృదయంలో దేవుని కొరకు ఉంటుంది. ఇది నీవు రక్షింపబడ్డావు అనడానికి ఒక గుర్తు. పరిస్థితులను బట్టి దేవుని పైన ఆ ప్రేమ అనేది తగ్గడము లేకపోతే పోవడము, అసలుకే లేకపోవడం, మరలా పరిస్థితులు బాగైనప్పుడు మరలా ప్రేమించడం, ఇటువంటిది రక్షింపబడిన వారిలో ఉండదు. నిజముగా తిరిగి జన్మించిన వ్యక్తివైతే, నిజముగా నీకు రక్షణ ఉన్నట్లయితే, నిజముగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే, నిజంగా నువ్వు దేవుని కుమారునిగా కుమార్తెగా దత్తపుత్రత్వము అది పొందిని ఉన్నట్లయితే, రక్షణ అనుభవం నీకు ఉన్నట్లయితే, మార్పు లేనటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ నీకు దేవుని పైన కలుగుతుంది. ఇది బలవంతంగా తెప్పించుకునే ప్రేమ కాదు. అయ్యో దేవుని ప్రేమించాలి ప్రేమించాలి ప్రేమించాలని నీ చిత్తము ద్వారా, నీ విల్ పవర్ ద్వారా, నీ శక్తి ద్వారా వచ్చే ప్రేమ కాదు. ఇది హృదయంలోంచి పొంగి పొర్లే ప్రేమ దేవుని పైన కలుగుతుంది. అందుకనే పౌలు అంటాడు, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుతాడు. దేవుని ప్రేమించు వారికి, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ప్రసవ వేదన వంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మూలుగుతున్నప్పటికీ, శ్రమల్లో ఉన్నప్పటికీ, వారు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటారు. ఇది మొట్టమొదటి సూచన, రక్షణకి మొట్టమొదటి సూచన. అన్య భాషలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, మార్పు లేనటువంటి స్థిరమైన ప్రేమ. ఏది జరిగినా, ఎలాంటి ఘోరం జరిగినా, దేవుని పైన నీకున్న ప్రేమ చావదు, మారదు. అంత అంత శక్తితోటి పౌలు ఇక్కడ మాట్లాడుతూ రాస్తున్నాడు, చాలా లోతుగా రాస్తున్నాడు. దేవుని ప్రేమించు వారికి, నీవు ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డావు అనడానికి రుజువు నీకు దేవుని పైన ఉన్నటువంటి మార్పు లేనటువంటి స్థిరమైనటువంటి నశించిపోయినటువంటి ప్రేమయే. నిన్ను నీవు మనల్ని మనము ప్రశ్నించుకుందాం. నీవు దేవుని సంకల్పం నీ పైన ఉన్నట్లయితే, దేవుని యొక్క పిలుపు నీ పైన ఉన్నట్లయితే, నీపైనన్న పిలుపు నిజమైనదే అయితే, దేవుని సంకల్పంలో నీవున్నది నిజమే అయితే, దానికి రుజువు ప్రేమ. ప్రేమిస్తూనే ఉంటావు, దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటావు.
పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటావు. ప్రేమిస్తూ ప్రేమిస్తూ నీవేమనుకుంటావు అంటే, అన్ని సమస్తము సమకూడి జరుగుతున్నాయి మేలు కొరకే. ఈరోజు నేను కీడులో ఉండొచ్చు, ఈరోజు నేను కష్టాల్లో ఉండొచ్చు, కానీ నా మేలు కొరకే. ఏదో ఒక రోజు నేను మేలు పొందుకోబోతున్నాను. నాలో ఉన్న నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుడను అనడానికి రుజువు నాలో ఉన్నటువంటి మార్పు లేనటువంటి ఆ ప్రేమే. ప్రేమ ప్రేమ నిరీక్షణ నిరీక్షించండి అని రాశాడు పౌలు ఇంతకు ముందు విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి. ఇవన్నీ నమ్మాలంటే ఒక విశ్వాసం ఉండాలి. బైబిల్ యొక్క వృత్తాంతం ఎటు వెళ్తుంది, దేవుడు ఎటు తీసుకుపోతున్నాడు, వాటన్నిటినీ నిజంగా నమ్మాలంటే ఒక మార్పు లేనటువంటి విశ్వాసం కావాలి. వాటి కోసం నువ్వు నిజంగా విశ్వసిస్తే దానికోసం నిరీక్షిస్తావు. విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి మాట్లాడి మరలా ప్రేమ గురించి కూడా మాట్లాడుతున్నాడు పౌలు. చూసారా ఎంత అద్భుతంగా రోమా పత్రిక 8వ అధ్యాయం ఉందో. అన్ని నశించిపోతాయి కానీ ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అన్ని అన్నీ పోతాయి. నీ జీవితంలో నువ్వు సంపాదించుకున్నది, నీ పేరు, నీ ధనము, నీవెవరినైతే మనుషుల్ని అభిమానాన్ని అన్ని నశించిపోతాయి. చివరికి మిగిలేది విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దానిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, నిరీక్షణని సంపాదించుకో, నీ జీవితంలో ప్రేమని సంపాదించుకో, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. నీకెంత ధనం ఉంది దాన్ని బట్టి చింతించొద్దు. నీ ఈ లోకంలో నీ స్థితి ఏంటి దానిని బట్టి చింతించకు. కానీ నీవు చింతించవలసింది దేని గురించి, అంటే నీ విశ్వాసం గురించి చింతించు, నీ నిరీక్షణను గురించి చింతించు, నీ ప్రేమను, దేవుని ఏడలో నీకున్న ప్రేమని గురించి చింతించు. దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణను బట్టి, ఆ నిరీక్షణ స్థిరంగా ఉందా మారిపోతూ ఉందా పరిస్థితిని బట్టి, నీకున్న విశ్వాసం స్థిరంగా ఉందా మారిపోతూ ఉందా, నీకున్న ప్రేమ స్థిరంగా ఉందా మారిపోతూ ఉందా, ఇవి సంపాదించుకోవడానికి నీ జీవితాన్ని వెచ్చించు. ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు ఉపయోగించి వీటిని మన జీవితంలో కలిగిస్తాడు. ఈ ఇందులో ఈ ఆత్మీయ యాత్రలో, నీ విశ్వాసాన్ని కట్టే ఈ ప్రక్రియలో, నీ నిరీక్షణని కట్టే ఈ ప్రక్రియలో, నీ ప్రేమని స్థిరపరిచే ఈ ప్రక్రియలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ కుమారుడైన దేవుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఇరువురు కూడా నీ కొరకు ప్రార్థిస్తున్నారు. నీ బలహీనతలను ఎరిగి, నీకు స్థిర విశ్వాసం లేదని ఎరిగి, నీకు స్థిరమైన నిరీక్షణ లేదని ఎరిగి, నీ ప్రేమలో ఆ హెచ్చు తగ్గులు అవుతున్నాయని ఎరిగి, నీ బలహీనతల్ని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన యేసు ప్రభు వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీ విశ్వాసాన్ని స్థిరపరచడానికి, నిరీక్షణను స్థిరపరచడానికి, ప్రేమని స్థిరపరచడానికి నీవు పిలువబడ్డావా? నీ పిలుపుకి రుజువు నీకున్నటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిని పరీక్షించుకో. నీవు నూతనమైన విశ్వాసం అయినప్పటికీ, రక్షింపబడి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ, లేకపోతే కొన్ని దశాబ్దాలు అయినప్పటికీ, ఈ మూడిటి పరిస్థితి ఏంటి నీవు పిలువబడితే, అది గుర్తుంచుకొని మనం బ్రతుకుదాం. మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇది నమ్మాలంటే నీకు విశ్వాసం కావాలి. అంత విశ్వాసం నీకుందా? కీడు జరుగుతున్నప్పటికీ, ఒకవేళ ప్రస్తుతం నీ జీవితంలో నీకు మేలే లేదు, కీడే ఉన్నప్పటికీ, అన్ని దిక్కుల నుంచి కీడే, అందరి నుంచి కీడే, అన్ని పరిస్థితుల్లోనూ కీడే, నష్టమే. పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా మేలు కలుగుటకై, నా మేలు కొరకు, మార్పు లేనటువంటి ప్రేమ దేవుని పైన నాకు ఉన్నటువంటి నేను, నా మేలు కొరకు ఇవన్నీ సమకూడి జరుగుతున్నాయి, ఈ హింసలు, ఈ శ్రమలు అని అనుకునేటటువంటి విశ్వాసం నీలో ఉందా? అసలు నువ్వు చెప్పగలుగుతావా ధైర్యంగా దేవుని ఎదుట? నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం, నీ మనస్సాక్షి దేవుని ఎదుట సాక్ష్యం చెప్తుందా? ఏమని? పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని పైన నాకున్న ప్రేమ చావదు, మారదు అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? మనల్ని మనం పరీక్షించుకుందాం.
ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేస్తుంటే మనం సరి చేసుకుందాం ఆ విషయంలో. మనకు దేవుని యొక్క త్రియక దేవుని యొక్క త్రియక దేవునిలో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థనలు మనకు తోడుగా ఉన్నాయి. తండ్రి యొక్క సంకల్పం మనకు తోడుగా ఉంది. తండ్రి యొక్క పిలుపు మన త్రియక దేవుని యొక్క కార్యం అంత స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుందో చూడండి. త్రిత్వం, త్రిత్వం గురించి మాట్లాడుతున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం ఎంత శక్తివంతమైన అధ్యాయం, ఎంత లోతైనటువంటి అధ్యాయం, క్రైస్తవులకి క్రైస్తవ విశ్వాసులకి ఎంత కీలకమైనటువంటి అధ్యాయమో ఒకసారి గమనించండి. రోమా పత్రిక 8వ అధ్యాయం రోమన్స్ 8 ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద ఎంటైర్ బైబుల్. ఎంటైర్ బైబుల్ స్టోరీ ఇస్ దేర్, ఎంటైర్ థియాలజీ ఇస్ దేర్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టోరీ అండ్ థియాలజీ. రోమాపత్రిక 8వ అధ్యాయంలో సిద్ధాంతాలు ఉన్నాయి, వృత్తాంతం కూడా ఉంది. సిద్ధాంతము, వృత్తాంతం, ఈ రెండింటిని, ఈ పదాలని గుర్తుంచుకోండి, మర్చిపోకండి. వృత్తాంతము, సిద్ధాంతం, స్టోరీ, డాక్ట్రిన్, ఈ రెండు కలిపి చూసినప్పుడే ఈ రెండుటి యొక్క అమాల్గమేషన్, ఒక 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 జోడి, ఒక జోడించి పౌలు చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానంతో పౌలు రాస్తున్న ఈ మాటల్ని, ఈ మాటల్ని గ్రహించడానికి, జీర్ణించుకోవడానికి, ఈ విందులోంచి శక్తి పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎరుగుదము అన్ని మన మేలు కొరకు జరుగుతున్నాయి అని చెప్పి అక్కడితోటి మానేయట్లేదు పౌలు. తర్వాత 29వ వచనంలో జాగ్రత్తగా చూడండి, ఎందుకనగా అని బైబిల్లో మనకి కనిపించిన ప్రతిసారి because ఇటువంటి పదాలు కనిపించిన ప్రతిసారి ఏమి తెలియజేస్తున్న మనకి కారణం, రీజన్, ఉద్దేశం. ఎందుకనగా అనే పదంలో మనకి ఏం కనిపిస్తుంది, ఏం కనిపించాలి? కారణం కనిపించాలి, ఉద్దేశం కలిగించాలి, అంటే పర్పస్. దేవుడు తన సంకల్పము చొప్పున మనల్ని పిలిచాడు. జాగ్రత్తగా వినండి, సంకల్పము చొప్పున పిలుపు వచ్చింది. ఆయన పిలిచినందుకు ఆయనని, ఆయనలో మనకి ప్రేమ కలిగింది. ఇదంతా కూడా మన సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేని కొరకు? మన మేలు కొరకు. మనం అంటే ఎవరం? ఇక్కడ దేవుని సంకల్పము చొప్పున పిలువబడ్డ వారి గురించి, ఆ పిలువబడిన దానికి ప్రతిఫలంగా దేవుని ప్రేమించువారు. మనము అంటే వీరు. వీరికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. అయితే ఇదంతా కూడా ఎందుకు? మన మేలు అంతిమ ఉద్దేశం కాదు, మన అవసరాలు తీరడం అంతిమ ఉద్దేశం కాదు. అన్ని సమకూడి జరుగుతున్నాయి, అది మన మేలు కొరకు, కరెక్టే, నిజమే, కానీ అది అంతిమ ఉద్దేశం కాదు. దీని తర్వాత అంతిమ ఉద్దేశం చెప్తున్నాడు. మనకు మేలు ఎందుకు జరగాలి? మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించేవారుగా ఉండాలి? దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు దేవుడు మనలో తన ఎడల మారనటువంటి ప్రేమను, అగ్ని వంటి ప్రేమని దేవుడు మన హృదయంలో ఆయన కొరకు ఎందుకు పెట్టాడు? మనకి ఎందుకు మేలు చేస్తున్నాడు? ఎందుకు అన్ని సమకూడి జరుగుతున్నాయి? మన మేలు ఎందుకు జరుగుతుంది? అసలు కారణం 29వ వచనంలో
తొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు పౌలు. ఇదంతా 28వ వచనంలో ఒక విషయం చెప్పి ఈ 28వ వచనంలో జరుగుతున్న దాని యొక్క ఉద్దేశం 29వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? ఎందుకనగా కారణం, ఇవన్నీ దేవుడు చేయడానికి కారణం ఉద్దేశము ఏంటంటే, ద రీజన్ అండ్ పర్పస్ ఈస్ తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. దిస్ ఈజ్ ద అల్టిమేట్ పర్పస్. చూడండి, అంతిమ ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అన్ని చెప్పుకుంటూ వచ్చాడు అల్టిమేట్ పర్పస్. అల్టిమేట్ పర్పస్ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. రోమపత్రికలో సృష్టి గురించి మాట్లాడుతున్నాడు, సృష్టి యొక్క వృత్తాంతం గురించి మాట్లాడుతున్నాడు. మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడు, మన వ్యక్తిగత జీవితాల గురించి కూడా, వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో వీటన్నిటి గురించి మాట్లాడుతూ సృష్టి యొక్క విమోచన జరుగుతుంది, మానవ జాతి యొక్క గతి ఏమవబోతుంది, దేవుని ప్రేమించేవారు అనగా మనకి ఏం జరగబోతుంది, మన యొక్క గమ్యం ఏంటి, ఇందులో వీటన్నిటిలో ఏ విధంగా పరిశుద్ధాత్మ మరియు యేసు ప్రభు ఏ విధంగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో ఇవన్నిటి గురించి రాసి, తర్వాత మనమెవరినో మనకు మనమెవరమో మనకి గుర్తు చేసి వీటన్నిటికి కూడా చివరిలో అంతిమ ఉద్దేశం చెప్తూ ఏమంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు. ఇది అంతిమ ఉద్దేశం. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే తన కుమారుడు, తన కుమారుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఏమవ్వాలంట? అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం, దేవుని యొక్క అంతిమ ఉద్దేశాన్ని తెలుసుకోండి, జీర్ణించుకోండి, దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి, దీని యొక్క ప్రభావం ఏంటి మన జీవితాలపైన గ్రహించండి. ఒకవేళ పౌలు అన్ని నామాల కంటే కూడా పైనున్న నామంగా యేసు ప్రభు నామాన్ని చెయ్యాలి అని రచించిన, ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి అని రచించిన, లేకపోతే ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలని రచించిన, అన్నిటికంటే పైనున్న నామమును యేసుకు అనుగ్రహించిన, అందరికంటే పైనున్న సింహాసనంలో అత్యధికునిగా సార్వభౌమునిగా సర్వాధికారిగా దేవుడు యేసు ప్రభువుని హెచ్చించాడు అని పౌలు రచించిన ఈ భాష అంతా ఒక్కటే. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవ్వడము, అన్ని నామాల కంటే పైనున్న నామం పొందుకోవడము, ఇవన్నీ కూడా దేనికి సూచనలు? అంతిమంగా మహిమకి సూచనలు. ఎవరి మహిమ? నీ మహిమ, నా మహిమ కాదు, యేసు క్రీస్తు మహిమ. యేసు క్రీస్తు మహిమ. ఇది జీర్ణించుకోండి, ఈ సత్యాన్ని జీర్ణించుకోండి. ఇది అంతిమ ఉద్దేశము. యేసు క్రీస్తు యొక్క మహిమ కొరకే దేవుడు ఇవన్నీ జరిగిస్తున్నాడు. యేసు క్రీస్తు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లే, దేవుని యొక్క
అంతిమ ఉద్దేశం అది యేసు నామము అన్ని నామాల కంటే పైనున్న నామము కావాలి, అత్యధికంగా ఆయన హెచ్చింపబడాలి, అత్యున్నత సింహాసనం పైన ఆయన ఆశీర్వడై ఉండి పరిపాలించాలి, తన కుమారుని నిమిత్తము తండ్రి సమస్తము జరిగిస్తున్నాడు. కాబట్టి నీకు మేలు కలిగిన సమస్తము సమకూడి జరుగుతున్నవన్నీ ఎరుగు, నీ మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నిజమే, కానీ ఇది తప్పుగా అర్థం చేసుకుంటే ఒక మిస్లీడ్, ఒక మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది వాక్యం. తప్పు అసలు సరైన రీతిలో అర్థం చేసుకోకపోతే, ఎందుకంటే సమస్తము మన కొరకే సమకూడి జరుగుతున్నాయి అన్నంత వరకే నీవు చదివితే నీవు ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. ఏంటి ఆ పొరపాటు అంటే, సమస్తము నా చుట్టే తిరుగుతున్నాయి, సమస్తము నా కొరకే, నేనే కేంద్రము, నేనే ముఖ్యము, దేవుడు నా కోసమే అంతా చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మన మహిమ పైనే మనకి దృష్టి ఉంటుంది, మనమే ముఖ్యము, మనమే కేంద్రము, మన మహిమ నిమిత్తమే సమస్తము అనే ఒక తప్పుడు ఒక భ్రమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ భ్రమలో పడిపోకుండా వెంటనే పౌలు బ్యాలెన్స్ చేసుకుంటూ, అవును సమస్తము నీ మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి, కానీ నీకు మేలు కలగడం అనేది దేవుని యొక్క అంతిమ ఉద్దేశం కాదు. నీకు మేలు ఎందుకు చేస్తున్నాడు, నీకు మేలు ఎందుకు చెయ్యబోతున్నాడు, నిన్ను శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు, నీ నిరీక్షణను ఎందుకు పరీక్షిస్తున్నాడు, నీ ప్రేమను ఎందుకు పరీక్షిస్తున్నాడు, నీకెందుకు స్థిర విశ్వాసము దయచేయాలనుకుంటున్నాడు, నీకెందుకు స్థిరమైన నిరీక్షణ దయచేయాలనుకుంటున్నాడు, నీకెందుకు స్థిరమైన ప్రేమ, మార్పు లేనటువంటి చావనటువంటి అగ్ని వంటి ప్రేమ దేవుని పైన నీకు రగలాలని దేవుడు ఎందుకు కోరుకుంటూ నీ జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఎందుకు తెప్పిస్తున్నాడు. అంతిమ ఉద్దేశము తన కుమారుడు మహిమ పరచబడాలని. నీవు ఆ విధంగా మారినప్పుడు, దేవుడు కోరుకుంటున్న విధంగా నీవు మారినప్పుడు, దేవుడు కోరుకున్న మేలు నీ జీవితం పైకి వచ్చినప్పుడు, అంతిమంగా నిత్య జీవంలో నువ్వు ప్రవేశించి దేవుని యొక్క ఆ కంటికి కనిపించినటువంటి, చెవికి వినబడినటువంటి, మనుష్య హృదయానికి గోచరం కానటువంటి ఆ మేలు నీకు జరిగినప్పుడు, సమస్తము సమకూడి జరిగి చివరికి నీవు దేవుడు చిత్తంలో ఉన్న మేలును నీవు పొందుకున్నప్పుడు, అది అంతిమ ఉద్దేశం కాదని నీవు జ్ఞాపకం ఉంచుకో. నీకు మేలు చేయడం దేవుని అంతిమ ఉద్దేశం కాదు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అనుకున్నట్లు. ఈ భాష ఏదైతే ఉందో, మహిమను గూర్చిన భాష. ఒక దగ్గర తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అని అనొచ్చు పౌలు, ఇంకో దగ్గర అన్ని నామముల కన్నా పైనామం అనొచ్చు, లేకపోతే దేవుడు అత్యధికంగా ఆయనను హెచ్చించని అనొచ్చు, కుడి పార్శ్వమున కూర్చుండబెట్టని అనొచ్చు, అత్యున్నత సింహాసనం పైన తండ్రి దగ్గర ఆయన ఉన్నాడు అనొచ్చు. ఎటువంటి పదము ఉపయోగించినా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు మహిమ, సమస్త సృష్టి కుమారుడైన దేవుని యొక్క మహిమ నిమిత్తం ఉంది. ఈ సృష్టి యొక్క గమ్యం, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం మనం ఇన్ని వారాలుగా, ఒక గడచిన దాదాపు 6-7 నెలలుగా, ఇది 30వ తరగతో 29వ తరగతో, ఇందులో మనం చూసుకున్న ఇది మొత్తం కూడా దీని యొక్క అంతిమ ఉద్దేశం యేసు క్రీస్తు యొక్క మహిమ. ఇది గ్రహించాలి. ఇది గ్రహించినంత కాలం నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి కాదు. నీ రక్షణ సరైనది కాదు, నీ విశ్వాసం సరైనది కాదు, నీ నిరీక్షణ సరైనది కాదు, నీ ప్రేమ సరైనది కాదు. ఎప్పటి వరకు? నేనే కేంద్రము, నా కోసమే అంతా ఉంది అని నీవు అనుకున్నంత వరకు. లేదు, ఇది నా గురించి కాదు, అవును నిజంగా దేవుడు నాకు మేలు జరిగించాలని ఉద్దేశించాడు, కానీ దేవుని ఉద్దేశం అదైనప్పటికీ దేవుని అంతిమ ఉద్దేశం మాత్రం అది కాదు. గమనించండి, దేవునికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి, అనేకమైనవి చేయాలని దేవుడు అనుకుంటున్నాడు, చేస్తున్నాడు, చేస్తాడు. కానీ ఇవన్నిటికంటే కూడా
పైనటువంటి అంతిమ ఉద్దేశం అనేది ఒకటి ఉంది, దాని కొరకే దేవుడు అన్ని జరిగిస్తున్నాడు. నా మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాడు, కాబట్టి నేనే ముఖ్యము అనే భ్రమలో దయచేసి పడవద్దు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా లోతుగా ఆ పిలుపును గురించి, దేవుని ప్రేమించు వారంటే ఎవరు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారంటే ఎవరు, దానికి ఇంకా లోతైన వివరణ 29:30 పౌలు ఇస్తున్నాడు. దాన్ని కూడా మనం చూద్దాం, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అంతిమ ఉద్దేశం కుమారుని మహిమ. దీని కొరకు ఇది అంతిమ ఉద్దేశం, దేవుని అంతిమ ఉద్దేశం. ఇది జరగడానికి, ఇది జరగడానికి అనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు స్టెప్ బై స్టెప్ గా పౌలు వివరంగా రాస్తున్నాడు. ఏం చేశాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ కలిగించడానికి ఏమి చేశాడు అనేదే ఈ సమస్త సృష్టి వృత్తాంతం యొక్క సారాంశం. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ కలిగించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో ఏమి చేశాడు అనేదే ఈ సర్వ సృష్టి యొక్క సారాంశం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ కలిగించడం కోసం పరిశుద్ధాత్మ ద్వారా ఏమేమి జరిగించాడు, ఇదే బైబిల్ యొక్క సారాంశం. బైబిల్ యొక్క సారాంశం సమస్త సృష్టి యొక్క వృత్తాంతం యొక్క సారాంశం. ఏం చేశాడు దేవుడు, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలా చాలా ఉందండి, చాలా ఉంది, ఇక్కడ చాలా లోతైన విషయాలు ఉన్నాయి. అంతిమ ఉద్దేశం ఆయన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు దేవుడు మొదటిది ఏం చేశాడు, ముందుగా ఎరిగెను. తండ్రి అయిన దేవుడు ముందుగానే నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. నీవు ఆయనకి ముందే తెలుసు, దేవునికి నీవు ముందే తెలుసు. ఎప్పుడు, నీవు పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే దేవునికి, తండ్రి అయిన దేవునికి నీవు తెలుసు. ఇది ఒక సత్యం, ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి గ్రహించవలసినటువంటి సత్యం. నీవు ముందుగా ఎరుగబడి ఉన్నావు, దేవునిచే ఎరుగబడి ఉన్నావు. ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, ఎరిగిన వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు నిన్ను నిర్ణయించి పెట్టాడు. ఈ సత్యాన్ని లెట్ దిస్ ట్రూత్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్. నీ నీ దేవునికి నీవు ముందే తెలుసు, దేవుడు నిన్ను ముందుగానే నిర్ణయించి పెట్టాడు. అంతిమ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన కుమారుని మహిమ నిమిత్తం దేవుడు ఏమేం చేస్తున్నాడు ఒక్కసారి గ్రహిద్దాం. నిన్ను ముందుగా
తెలుసుకొని ఉన్నాడు, నిన్ను ముందుగా నిర్ణయించాడు. దేని కొరకు నిర్ణయించాడు? మరలా ఇక్కడ ఒక కారణం చెప్తున్నాడు పౌలు, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. నీ నిర్ణయానికి ఉద్దేశము దేవుని కుమారునితో సారూప్యత, దేవుని కుమారునితో సారూప్యత. ఇది దేవుడు నిన్ను నిన్ను దేవుడు ఎందుకు నిర్ణయించి పెట్టాడు? దేవుడు నిన్ను జగత్పునాది వేయబడవు మునిపే ఎందుకు నిర్ణయించాడు? వాక్యం చెప్తున్న సమాధానం ఏంటంటే, దేవుని కుమారునితో నీకు సారూప్యత కలగడానికి నిన్ను నిర్ణయించాడు. ఏంటి నీ జీవితం? దేవుడు నీ జీవితం యొక్క ఉద్దేశము, నీ శ్రమలు తీరిపోవడం కాదు దేవుని యొక్క ఉద్దేశం, నిన్ను లోకంలో ధనవంతుణ్ణి చేయడం కాదు దేవుని ఉద్దేశం, లేకపోతే నీ 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 మనసుకు వచ్చిన కోరికలు నెరవేర్చడం కాదు దేవుని ఉద్దేశం. యెహోవాను బట్టి సంతోషించుము ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనేది అత్యంత మిస్యూజ్ చేయబడుతున్న వాక్యం. మనకిష్టం వచ్చినవి నెరవేర్చడం, హృదయ వాంఛ కూడా ఆ దేవుని యొక్క వాంఛలే కలిగి ఉంటాడు నిజంగా రక్షింపబడిన వాడు. ఏ వాంఛ నీవు కలిగి ఉండాలి? నీ హృదయ పాత నిబంధన నీ హృదయ వాంఛ తీరుస్తుంది అని చెప్తుంది, కానీ క్రొత్త నిబంధన నీ హృదయ వాంఛ ఏమై ఉండాలో నీకు బోధిస్తుంది. పాత నిబంధన ఛాయ అయితే క్రొత్త నిబంధన నిజస్వరూపము. ఒకవేళ నాకు ఇష్టమైనవన్నీ నా వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు అనుకుంటే ఆ భ్రమలోంచి బయటికి రా. నిజమే హృదయ వాంఛ తీర్చే దేవుడై ఉన్నాడు, కానీ నీ హృదయ వాంఛ ఏమై ఉండాలో కూడా ఆయన నిర్ణయించే దేవుడై ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం పెట్టుకో. సమస్తము ముందే, నీవు దేవుడిని నమ్ముకోలేదు, దేవుడు నిన్ను నిర్ణయించి పెట్టాడు ఆయన నమ్ముకోవడానికి. నీవు మొదలు పెట్టిన కథ కాదు ఇది, దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మొదలు పెట్టిన కథ. ఆయన కథలో నీవు భాగం, నీ జీవితంలో ఆయన భాగం కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన జీవితంలో నీవు భాగం, నీవు ప్రధానం కాదు ఆయన ప్రధానం. ఏంటి ఎందుకు నిర్ణయించాడు? దేవుడు నిన్ను నిర్ణయించాడని అనేకులు బోధిస్తున్నారు, కానీ తప్పుడు బోధలు చేస్తున్నారు. దేవుడు నిర్ణయించి పెట్టింది ఈ లోకంలో ఏదో సాధించడానికో, లేకపోతే నీకు ఇష్టమైన కోరికలన్నీ నిర్ణయించడానికి కాదు. నీ కోరిక, నీ హృదయ వాంఛ ఏమై ఉండాలి? దేవుని కుమారునితో సారూప్యత కలవాడనై నేను ఉండాలనే వాంఛ నీలో కలగాలి. దేవుని కుమారునితో సారూప్యము గలదాననై ఉండాలనే వాంఛ నీలో కలగాలి ఓ సహోదరి, అది వాంఛ. ఇంకో వాంఛ ఏంటి? అంతిమ ఉద్దేశం ఇది కూడా అంతే, దేవుని కుమారునితో సారూప్యత కలవారం అవ్వడం కూడా అంతిమ ఉద్దేశం కాదు. మనం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే మాట యొక్క ప్రతిధ్వని నీకు ఇక్కడ వినిపించాలి. రోమా పత్రిక 8:29 పౌలు నేర్పిస్తున్న సత్యం యొక్క ప్రతిధ్వని ఆదికాండం 1 ఉందని నీవు గ్రహించాలి. దేవుడికి మధ్యలో వచ్చినటువంటి ఉద్దేశం కాదు ఇది. మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. దేవుని ఉద్దేశం ఆనాడు ఆదికాండం 1 రోమాపత్రిక, నేడు రోమాపత్రిక 8 మారలేదు. దేవుని ఉద్దేశం ఒకటే, దేవుని ప్రణాళిక ఒకటే, ఆ ప్రణాళిక ప్రకారమే దేవుడు ముందుకు పోతున్నాడు. అయితే ఆయన పోలికలోనికి మారడం, ఆయన సారూప్యతలోనికి మార్చబడడం ఉద్దేశాలలో ఒక ఉద్దేశం మాత్రమే, కానీ అంతిమ ఉద్దేశం ఏంటి?
నీవు దేవుని పోలికలోకి మార్చబడడం కూడా అంతిమ ఉద్దేశం కాదు. నీవు దేవుని పోలికలోకి మార్చబడినప్పుడు ఆయన కుమారునికి మహిమ కలుగుతుంది, అది అంతిమ ఉద్దేశం. వాక్యం జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా చదువుకుందాం, వాక్యం యొక్క లోతును గ్రహిద్దాం. మన తలంపుల యొక్క స్థాయి ఎంత నీచంగా, ఎంత భూ సంబంధంగా ఉందో ఇటువంటి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది. యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కానీ ఆ వాంఛ ఏమై ఉండాలో రోమా పత్రిక 8వ అధ్యాయం నుంచి నేర్చుకో. ఏమై ఉండాలి నీ వాంఛ? రెండు వాంఛలు. ఒకటి, నేను ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి మార్చబడాలి, దేవుని కుమారుడు మహిమపరచబడాలి అనే హృదయ వాంఛ నీలో ఉంటే నీవు ధన్యుడవి, ధన్యురాలి. సమస్తము సమకూడి నిన్ను కదిలించేటటువంటిది ఏది ఉండదు. శ్రమ ఏది కూడా, దాని గురించి కూడా ముందు ముందు పౌలు ఏమంటాడో మనం చూద్దాం. అది అంటూ ఏమంటాడు, ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటి వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలా చక్కగా ఉంది చూడండి. నేను దీనిని ఒక పిక్చర్ రూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుడు ఏం చేశాడు, ముందుగా ఎరిగెను. చూడండి జాగ్రత్తగా, దేవుడికి మనము తెలుసు అనే సత్యంతో మొదలుపెట్టి పౌలు ఎందుకు దేవుడు తెలుసుకున్నాడు, ఆ తెలుసుకున్న వారిని దేవుడు నిర్ణయించడానికి, ఒక ఉద్దేశము నిమిత్తం నిర్ణయించడానికి దేవుడు నిన్ను తెలుసుకొని ఉన్నాడు. ఎందుకు నిర్ణయించాడు? నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు? ఆ నిర్ణయం యొక్క ఉద్దేశం నేను చెప్తాను, తర్వాత రాస్తాను. నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు? దేవుడు పిలిచెను, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పిలిచిన తర్వాత ఏం చేశాడు? జాగ్రత్తగా చదవండి, 29-30 వచనాల్లో నుంచే నేను రాస్తున్నాను. పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులుగా తీర్చిన వారిని దేవుడు ఏం చేశాడు? ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. మనలని దేవుడు మహిమపరచెను. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? మనల్ని ఎందుకు మహిమపరిచాడు? మనల్ని ఆయన సారూప్యం, ఆయన వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఈ విధంగా ఎందుకు జరుగుతూ వస్తుందంటే మనము ఆయన కుమారునితో సారూప్యత గలవారు మగుటకు దేవుడు మనల్ని. ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. ఇది ఈ మనకి ఎందుకు దేవుని కుమారునితో సారూప్యత మనకు కలగాలి అంటే ఆయన కుమారుని యొక్క జ్యేష్ఠత్వము కొరకు. అంటే యేసు యొక్క మహిమ నిమిత్తము. ఇది అంతిమ ఉద్దేశం. ఇది నీ జీవిత ప్రయాణం.
ఇంకే పదాలు మనం రాయలేదు. వీరెవరు మనం ఎవరం దేవుని ప్రేమించువారము, ఈ పదం ఒకటి. దేవుని ప్రేమించువారము ఆయన సంకల్పము చొప్పున నిర్ణయించను, నిర్ణయ సంకల్పము చొప్పున, సంకల్పమన్న నిర్ణయం అన్న ఒకటి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాము. సమస్తము జరుగుతున్నవి, సమస్తము సమకూడి జరుగుచున్నవి దేని నిమిత్తము? మేలు నిమిత్తము. ఏమిటా మేలు? ఇదే ఆ మేలు, మనల్ని దేవుడు తెలుసుకోవడం, మనల్ని ఆయన నిర్ణయించడం, మనల్ని ఆయన పిలవడం, మనల్ని నీతిమంతులుగా చేయడం, మనము మహిమపరచబడడం, తద్వారా దేవుని కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం మార్చబడడం, ఇదే ఆ మేలు. క్రొత్త నిబంధన ఎవరికి ఇష్టం వచ్చిన మేలు గురించి వారు ఊహించుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన హృదయ వాంఛ వారికి కలిగి ఉండడానికి క్రొత్త నిబంధన అవకాశం ఇవ్వట్లేదు. పాత నిబంధన కేవలం చదివితే నీకు ఇష్టం వచ్చిన మేలుని నువ్వు పొందుకోవచ్చు అనుకుంటావు, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన వాంఛని నీవు తీర్చుకోవచ్చు అనుకుంటావు. కానీ క్రొత్త నిబంధన అదే మేలు గురించి, అదే వాంఛ గురించి మాట్లాడుతూ, అయ్యా నీకు ఉండవలసిన వాంఛ ఇది, నీవు కోరుకొనవలసిన మేలు ఇది అని అరటి పండు వలిచి నోట్లో పెడుతుంది. నీ ఆశ నీకుండ నీ నీ ఆశ నీకుండవలసిన ఆశ ఏంటి? నీకుండవలసిన వాంఛ ఏంటి? నీవు ఎటువంటి మేలు నిమిత్తము నీవు దాహం కలిగి ఉండాలి అనే విషయం కూడా క్రొత్త నిబంధన బోధిస్తుంది. ఇది ఇదే నీకు జరగబోయే మేలు. ఆయన నిన్ను ఎరిగి ఉండడమే నీ మేలు. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం నీ పైన ఉండడమే నీకు జరిగిన మేలు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు, అదే నీ మేలు. ఆయన నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా, ఆయన రక్తంలో నీ పాపి పోయినప్పటికీ, ఆయన నీ నీతి క్రియల్ని బట్టి కాక, నీ జీవిత విధానాన్ని బట్టి కాక, నీ భక్తిని కాక, కేవలం ఆయన రక్తము నీ కొరకు కార్చబడింది కాబట్టి ఉచితముగా నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడడం, ఇది నీ మేలు. ఆ విధంగా నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడ్డావు కాబట్టి నీవు మహిమ పరచబడ్డావు, నీవు మహిమ పరచబడబోతున్నావు. ఎందుకు ఇదంతా? నీవు ఆయన సారూప్యతలోనికి మారాలి కాబట్టి. ఇదంతా జరిగితేనే నీవు ఆయన సారూప్యతలోనికి మార్చబడతావు. ఇవన్నీ కూడా జరగడానికే ఇవి జరగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఎందుకు? సమస్తము నీ జీవితంలో సమకూడి జరగడానికి కారణం ఏంటంటే నీవు ఆయన సారూప్యతలోనికి మార్చబడడం. దేవుని యొక్క దృష్టి దేనిపైన ఉంది? నీవు దినదినము ఆయన స్వరూపములోనికి మార్చబడటం పైన మాత్రమే దేవుని దృష్టి ఉంది. నిన్ను మార్చడానికి, నీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కలిగించడానికి నీ జీవితంలో అనేకమైనటువంటి భరించలేని సమస్యలన్నీ తెస్తాడు దేవుడు. ఆ సమస్యలు తీరిపోవడం పైన కాదు దేవుని ఫోకస్ ఉంది. సమస్యలు ఏ విధంగా అయినా తీరిపోతాయి. సమస్యలన్నిటికీ అంతమయ్యే రోజు, బాష్ప బిందువులన్నిటినీ తుడిచేటటువంటి రోజు, స్వయంగా తండ్రి అయిన దేవుడు తుడిచేటటువంటి రోజు రాబోతుంది. అప్పటికి ఇలా సమస్య ఏది ఉండదు. కానీ మన ఫోకస్ మాత్రం ఆ సమస్యల పైన, ఎప్పుడు సమస్య తీరుతుందా, ఎప్పుడెప్పుడు మనం దీనిపైన. కానీ దేవుని ఫోకస్ దీనిపైన అంటే సమస్యలలో నీలో ఎటువంటి విధమైన సారూప్యతలోనికి నీవు వస్తున్నావు,
అనే దానిపైన నీ ఆత్మీయ రూపము పైన దేవుని ఫోకస్ ఉంది. ఆయన కుమారునితో సారూప్యము కలవరగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఏమిటవి? నీ పిలుపు, నీ పైన ఉన్న నిర్ణయం, నీవు నీతిమంతులుగా తీర్చబడట, నీ జీవిత ప్రయాణం అంతా దానిపై దానివైపు వెళుతుంది. అయితే దీని గురించి కూడా ఇక్కడ తోటి దేవుడు ఆగట్లేదు. ఇక్కడ ఒకవేళ మనం దేవుని సారూప్యంలోకి మార్చబడమే అంతిమ ఉద్దేశం అనుకుంటే మరలా మనం తప్పు చేస్తున్నట్లే. అది కాదు, వీటన్నిటికీ పైగా అంతిమ ఉద్దేశం ఒకటి ఉంది. అది ఏంటి? ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగు నిమిత్తము యేసు నామము అన్ని నామముల కంటే పైనామం అవ్వడము నిమిత్తము అది జరగడానికి ఆయన నిన్ను తన స్వరూపంలోనికి మార్చుకుంటాడు. నీవు ఆయన స్వరూపంలోనికి, ఆయన కుమారుని స్వరూపంలోకి మార్చబడిన తర్వాత, యేసుక్రీస్తుకి తమ్ముడిగా చెల్లిగా నీవు మారిన తర్వాత, ఆయన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు, ఆయన మన జ్యేష్ఠ సహోదరుడు, ఆయనకు ఉన్నటువంటి రూపం మనకు వచ్చిన తర్వాత మనం ఆయన తమ్ముళ్ళము చెల్లెళ్ళము అయినప్పుడు దినదినము అటువంటి విధమైన రూపాంతరం మనకు జరిగినప్పుడు చివరికి ఆయన సారూప్యం పొందుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన కుమారునికి రావాల్సినటువంటి మహిమ ఆయనకి చెందుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం. ఎంత చక్కగా పౌలు రాస్తున్నాడు ఇందులో నీవు భాగమై ఉండాలంటే, ఇటువంటివి నీ జీవితంలో జరగాలంటే నీకు నిజముగా రక్షణ ఉంటే తప్పక నీవు దీనిని అర్థం చేసుకోలేవు, దీనిని అంగీకరించలేవు, దీని ప్రకారం జీవించలేవు. నీ రక్షణ నిజమైనదైతే తప్పక, నీవు నిజముగా నూతన జన్మానుభవం పొందుకుంటే తప్పక, ఈ వాక్యాన్ని ఈరోజు చెప్పబడుతున్న ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలోని వాక్యాన్ని నీవు అంగీకరించడానికి నీకు మనస్సు ఉండదు. శక్తివంతమైన వాక్యం నిజముగా ఆ ప్రేమ నిన్ను అక్కడి వరకు నడిపిస్తుంది. దేవుడు నీకు ఇచ్చేటటువంటి బహుమానం అది. నీ అంతటా నీవు కొని తెచ్చుకుంటే వచ్చే ప్రేమ కాదు. కష్టపడి ఫీలింగ్స్ కలిగించుకోవాల్సిన అవసరం లేదు దేవుని పైన. ఎందుకంటే ప్రేమ, దేవుని పట్ల ప్రేమని దేవుడే నీకు కలిగిస్తాడు. నిజంగా దేవుడే గనక ఆ ప్రేమని నీకు కలిగించి ఉండింటే నీకు ఆయన పైన ఉన్న ప్రేమ నీకున్న పరిస్థితులను బట్టి చావదు, నీకున్న పరిస్థితులను బట్టి మారదు. నాకేమున్నా లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రభువా. అది అద్భుతం. ఇది నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్న అద్భుతం. నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థిస్తుంటే, ఒకవేళ ఏదో అద్భుతం గురించి కాదు, మార్పు లేనటువంటి, చావు లేనటువంటి ప్రేమ అనే అద్భుతం నీ హృదయంలో కలగాలని ప్రార్థన చేయి. ఇటువంటి ప్రార్థనే నీ కొరకు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నాడు. ఇది యుక్తమైన ప్రార్థన. అద్భుతాల గురించి ప్రార్థన చేయాలనే కోరిక నీకు ఉన్నట్లయితే, నా జీవితంలో అద్భుతం చేయి ప్రభువా అంటే దేవుడికి దీనికి మించిన అద్భుతం పరలోకమున్న దేవదూతలకి ఇంతకంటే అద్భుతం లేదు. మార్పు లేనటువంటి ప్రేమ నీ జీవిత ప్రయాణంలో, దేవుడు నిన్ను ఎరిగిన ఈ ప్రయాణంలో, దేవుడు నిన్ను నిర్ణయించి పిలుచుకున్న ఈ ప్రయాణంలో, దేవుడు నిన్ను తన సారూప్యతలోనికి మార్చుకున్న ఈ నీ జీవిత ప్రయాణంలో దేవుని పైన మార్పు లేని ప్రేమయే ఈ ప్రయాణాన్ని అంతం వరకు చేర్చగలుగుతుంది. అది నూతన జన్మ అనుభవం పొందుకున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చే ఒక ఆయుధం. కొన్ని ఆయుధాలు ఇస్తాడు. దేవుని పైన ప్రేమ, దేవుని పైన విశ్వాసం, దేవుని పైన నిరీక్షణ. విశ్వాసము, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ అనే మూడు ఆయుధాలు, మూడు అద్భుతాలు నీవు పొందుకుంటావు.
ఎప్పుడు నీవు రక్షణ పొందినప్పుడు అది నీతోనే ఉంటుంది. అందులో ఆ విశ్వాసములు కదిలింపబడనటువంటి విశ్వాసం, కదిలింపబడనటువంటి నిరీక్షణ, కదిలింపబడనటువంటి ప్రేమ అనే అద్భుతం నీలో ఉందా? నీ ఒక నడుస్తున్న జీవిస్తున్న ఒక అద్భుతాన్ని విను. ఇది నీలో ఉంటే సమస్య తీరడం అద్భుతం కాదు దేవుని దృష్టిలో. స్వస్థత పొందడం అద్భుతం కాదు. మరణించిన వాడు తిరిగి లేవడం అద్భుతం కాదు దేవుని దృష్టిలో. ఇదంతా దేవునికి చిటికెలో పనులు. దేవునికి అద్భుతం ఏంటంటే, దేవునికి సంతోషం ఏంటంటే, ఎంత ఘోరంగా నీవు ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ నీ హృదయంలో జీవధారలు విశ్వాసం రూపంలోను, నిరీక్షణ రూపంలోను, ప్రేమ రూపంలోను ఆ జీవధారలు, ఆ ధార ఆగదు. ఆగనటువంటి ప్రేమ ద్వారా, విశ్వాసపు ధార, నిరీక్షణ ధార, ఈ అద్భుతం కొరకు ప్రార్థన అన్ని సమకూడి దీని కొరకు జరుగుతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రణాళిక నుంచి నిన్ను తప్పించగలిగేటటువంటి వారు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడికి నీవు ముందే తెలుసు. దేవుడు నిన్ను ఆల్రెడీ నిర్ణయించి పెట్టాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చాడు. దేవుడు నిన్ను మహిమపరచాడు. దేవుడు నిన్ను తన కుమారుని సారూప్యతలోనికి మార్చే ప్రక్రియలో దేవుడున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత చివరి రోజు నీ జీవితపు ఆఖరి క్షణంలో నీవు గుర్తుంచుకో, ఆయన కుమారుని మహిమ నిమిత్తమే నీ ఉన్నావు, నీ ఉనికి ఉంది. నీ ఊపిరి ఆఖరి క్షణం ఎప్పుడో నీకు తెలియదు. ఆఖరి క్షణాలలో నీవు ఇది జ్ఞాపకం చేసుకొని నీ ఊపిరి విడు. ఏంటి? ఆయన మహిమ నిమిత్తము, తన కుమారుడని యేసు మహిమ నిమిత్తమే నా జీవితంలో ఇదంతా జరిగింది. నా మహిమ నిమిత్తం కాదు. అవును, నన్ను మహిమ పరుస్తున్నాడు, కానీ అది అంతిమము కాదు. నేను ఆయన రూపంలోకి మారడం అంతిమము కాదు. నా జీవితంలో జరిగింది ఏది కూడా అంతము కాదు. అదంతా కూడా ఆయన నామానికి మహిమ రాకపోతే, యేసు నామము యొక్క మహిమ నా జీవితం ద్వారా జరిగి ఉండకపోతే నా జీవితం వ్యర్థం అనే ఒక తలంపు నీవు కలిగి ఉండు, అనే గ్రహింపు నీవు దయచేసి కలిగి ఉండు. ఇంత గొప్ప ప్రణాళిక కదిలింప సాతాను ఏమీ చేయలేడు. చూసారా? ఆయన ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతుడిగా తీర్చాడు, మహిమపరిచాడు, సారీప్యతలోనే మార్చాడు. యేసు మహిమ కొరకు ఆయన ఇదంతా చేస్తున్నాడు. ఇందులో సాతాను వేలు పెట్టే అవకాశమే లేదు. ఈ దేవుని యొక్క ఈ మహాప్రణాళికలో, మహావృత్తాంతాన్ని డిస్టర్బ్ చేసి తలకిందులు చేసేటటువంటి దమ్ము సాతానికి లేదు. అటువంటి శక్తి సాతానుకు లేదు. సాతాను ఏమీ చేయలేడు. ఈ ప్రణాళికలో మార్పు లేదు. నిశ్చయమైన ప్రణాళిక. దేవుడు తన పిలుపు విషయమై పశ్చాత్తాప పడే దేవుడు కాదు. సాతాను ఎక్కడొస్తాడు తెలుసా? ఈ ప్రణాళికలో దూరలేడు. సమస్తము జరుగుతున్నాయి కదా, ఇందులో వేలు పెడతాడు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏమి చేయలేడు. ఈ ఈ ఈ ప్రణాళికలో సాతాను చేయగలిగింది ఏమీ లేదు. పాపం మరి ఏం చేస్తాడు? సమస్తము జరుగుతున్న ఈ జీవితంలో అక్కడక్కడ నీకు మనశ్శాంతి లేకుండా చేయగలుగుతాడు. మ్యాక్సిమం వాడు చేయగలిగేది అంతే. నీ చేత కన్నీరు కార్పించగలుగుతాడు. నీ చేత నీవు దుఃఖపడేటట్టు చేయగలుగుతాడు అంతే. నీకు బాధ, నీ మనసుకి గాయం చేయగలుగుతాడు. నీ ఆత్మలో ఒక బలహీనత దయచేయగలుగుతాడేమో, నీ శరీరానికి బలహీనత దయచేయగలుగుతాడేమో, కానీ నీ ప్రేమని, దేవుని పైన నీకున్న ప్రేమని తాకలేడు. దేవుని పైన నీకున్న విశ్వాసాన్ని తాకలేడు. దేవుని పైన నీకున్న నిరీక్షణను తాకలేడు. ఎందుకంటే అది పరలోకము నుండి నీకు దేవుని ద్వారా ఇవ్వబడినవి. సాతాను తీసుకోలేడు. నీదేదైనా ఉంటే సాతాను తీసుకుంటాడేమో, కానీ దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడిన దేవునికి చెందినటువంటి ఆ ప్రేమ, విశ్వాసం, నిరీక్షణను సాతాను నీ నుంచి తీసివేయలేడు. కాబట్టి ధైర్యముగా అడుగు వేయి నీ జీవితంలో. నీ ఆఖరి ఊపిరి వరకు ధైర్యముగా ఉండు.
ఇట్లుండగా ఏమందుము పౌలు కొనసాగిస్తూ అంటున్నాడు చూడండి, ఇట్లుండగా అంటే ఇట్లుండగా అంటే ఇంత గొప్ప ప్రణాళిక మన పట్ల ఉండగా, ఈ మహా ప్రణాళిక మన పట్ల ఉండగా, ఇట్లుండగా 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము మనం అనడానికి ఏముంది, అసలు మనం కంప్లైంట్ చేయడానికి ఏముంది, మనం అలగడానికి అసలు ఏమైనా ఉందా, ఏమందుము ఇంత గొప్ప ప్రణాళిక ఉండగా, ఇంత గొప్ప మర్మం ఉండగా, ఇంత గొప్ప ప్రత్యక్షత ఉండగా, సమస్తము ఆయన కుమారుని మహిమ అనే అంతిమ ఉద్దేశం వైపు నడుస్తుండగా మనకు అనడానికి ఏమైనా ఉందా, ఏమీ లేదు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు, ఎలాగ మన పక్షంగా ఉన్నాడు, ఎందుకంటే మన పక్షంగా ఉన్నాడని మనకు ఎలా తెలుసు, ఆయన మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి, పిలుచుకున్నాడు కాబట్టి, నిర్ణయించాడు కాబట్టి, పిలుచుకున్నాడు కాబట్టి, నీతిమంతులుగా తీర్చుకున్నాడు కాబట్టి, మహిమపరిచాడు కాబట్టి, ఆయన స్వారూప్యంలోనికి కుమారుని స్వారూప్యంలోకి మనల్ని మారుస్తున్నాడు కాబట్టి మనకు ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయం? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, మన విరోధి అయిన సాతాను పక్షంగా లేడు. అసలు దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి స్థానంలో ఉండడానికి ధైర్యం తెచ్చుకునే అంత సాహసం చేయగలిగిన వాడెవడన్నా ఉన్నాడా అని అంటున్నాడు పౌలు. దేవుడు నీ దగ్గర నిలబడ్డప్పుడు, దేవుని ప్రణాళిక నీ పైన ఉందని సాతానుకు తెలిసినప్పుడు, నీకు విరోధిగా ఉండడానికి కూడా సాతాను భయపడతాడు. అసలు వాడు మనకి విరోధి కూడా కాదు అని పౌలు తేల్చేస్తున్నాడు ఈ మాట ద్వారా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు, అసలు ఎవడన్నా విరోధిగా ఉండడానికి కూడా సాహసించగలుగుతాడా, లేడు. మనకు విరోధి కూడా ఉండడానికి కూడా వాడు భయపడతాడు. అయితే వాడి పిచ్చి ఏంటంటే, సాతాను ఎలాగో నాశనం అయిపోతాను కాబట్టి ఈ దేవుడు అంటే భయపడుతూ కూడా మనకు విరోధిగా ఉండడానికి ప్రయత్నిస్తూ మనల్ని కూడా వాడితో పాటు నాశనంలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. విరోధిగా ఉండడానికి మొండిగా వాడు చేస్తున్నాడు, కానీ వాడు చేసే దానిలో ఒక్కటి కూడా సఫలం చెందదు. తర్వాత ఏమన్నాడు చూడండి పౌలు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ఆయన కుమారుణ్ణే మనకు అనుగ్రహించేశాడు. ఎవరి మహిమ నిమిత్తము సర్వ సృష్టి జరుగుతుందో, ఏదైతే అంతిమ నిర్ణయం ఉందో, అంతిమ ఉద్దేశం ఉందో, ఆ అంతిమ ఉద్దేశానికి కారకుడైన వాడినే దేవుడు నీ కొరకు ఇచ్చివేస్తే ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? సమస్తము అనుగ్రహించబడే రోజు కొరకు నీకు వేచి ఉండే ఓపిక లేదే? ఆఖరి ఊపిరి వరకు వేచి ఉండు, చనిపోయే వరకు వేచి ఉండు. సమస్తము అనుగ్రహింపబడే రోజు ఒకటి రాబోతుంది 2వ రాకడలో, అప్పటి వరకు ఓపిక కలిగి ఉండు. ఆయనతో, ఆయన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చివేసి ఆల్రెడీ దేవుడు తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు, అన్నీ ఇవ్వబోతున్నాడు మనకి. విశ్వాసం కలిగి ఉండు. సమస్తం ఎందుకు అనుగ్రహింపడు? నీకెందుకు అనుమానం? నీకెందుకు విశ్వాసం లేదు? నీ నిరీక్షణ ఎందుకు బలహీనం అవుతుంది? దేవుని పైన నీకున్న ప్రేమ హెచ్చు తక్కువలు ఎందుకు అవుతుంది? నీకు నిజంగా నమ్మకం ఉంటే, నీ ఈ వాక్యము, దేవుని వాక్యము నిన్ను బలపరచునుగాక, దేవుని వాక్యము నిన్ను వెలిగించునుగాక, దేవుని వాక్యము నిన్ను శక్తిమంతురాలిని, శక్తిమంతుడిని చేయునుగాక. యవ్వనస్సులారా, దేవుని వాక్యము మీయందు నిలిచి ఉన్నది గనక మీరు బలవంతులు. ఇటువంటి వాక్యం దాని యొక్క అసలైన అర్థముతో నీవు భుజిస్తే నీవు బలంగా ఉంటావు. ఈ తుఫానులు నిన్ను ఏమీ చేయలేవు. జీవిత తుఫానులు నిన్ను ఏమీ చేయలేవు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరు? నీ మీద ఎవరండి నేరం మోపేది? ఎవరు నీ మీద నేరం మోపుతారు? ఎవరు నీ మీద నేరం మోపలేరు. సాతాను నిందిస్తున్నాడేమో నీ హృదయాన్ని, అవసరం లేదు. వాడి నిందలు నీవు వినవలసిన అవసరం లేదు.
నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన సన్నిధిలో నిందారహితంగా నడువు, ఈ వాక్య ప్రకారం జీవించు. దేవుడు నిన్ను అంతిమంగా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఇదివరకే తీర్చాడు, మరలా తీర్చబోతున్నాడు. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మనకి కాదు శిక్ష, మన మీద నేరము కూడా మోపబడదు. మనకు సమస్తము అనుగ్రహించబడతాయి. మనకు విరోధి అనేవాడు లేకుండా పోతాడు. మన పైన నేరం అనేది ఒకటి కూడా ఉండకుండా ఉండే ఆ అంతిమ తీర్పు రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు దేవుని ప్రణాళికల్లో లేని వారికి, సాతానికి, వాని దూతలకి వచ్చే శిక్షను గురించి మాట్లాడుతూ అంటున్నాడు, శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంటే ఎవరైతే నీ కొరకు అర్పించబడ్డాడో ఆయనే శిక్ష విధించబోతున్నాడు. నీ కొరకు తనను తాను అర్పించుకున్నది ఆయన నీకు శిక్ష విధించడం కోసం కాదు, అది ఆ శిక్ష వేరే వారి కోసం. నీ పైన శిక్ష లేదు, నీ పైన తీర్పు లేదు, నీ పైన నింద లేదు, నీకు విరోధి లేరు. నీ ఎదుట నిలబడేది ఎవరు లేరు. నీకు శిక్ష లేదు, నీకు తీర్పు లేదు, నీపై నిన్ను నిందించేవాడంటూ ఎవడు ఉండడు, మాయమైపోతాడు. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇటువంటి యేసు, నీ కొరకు మరణించిన యేసు, నీ పైన నింద లేకుండా చేసిన యేసు, నీ పైన శిక్ష లేకుండా చేసిన యేసు, నీ 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 ఆస్తిగా మారిపోయిన యేసు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన బలహీనతలు ఎరిగి మనకు సాయం చేస్తున్నాడు అని చెప్పి మరలా యేసు కూడా మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఎటువంటి నిశ్చయత కలిగిన బిడ్డలమో మీకు అర్థమవుతుందా? మన నిశ్చయత ఏంటో, ద అష్యూరెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. అష్యూరెన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్, నిశ్చయత, విశ్వాసం యొక్క నిశ్చయత. ఎంత గొప్ప నిశ్చయత కలిగి ఉన్నామో, ఎటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు ఉన్నాయో మీకు అర్థమవుతుందా? ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప నిశ్చయత మనకుంది. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విధంగా అంటూ మార్పు లేని దేవుని ప్రేమ గురించి నేను చెప్పాను కదా, మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నువ్వు నిజంగా రక్షింపబడితే దేవుని పైన నీకున్న ప్రేమలో మార్పు ఉండదు, అది అంతరించదు, ఎంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. అంటే నీవు క్రీస్తు స్వారూప్యంలోకి మారే కొద్దీ దేవుని పైన నీకున్న ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. నీకు దేవుని పైన ఉన్న ఫీలింగ్స్, నీకు దేవుని పైన ఉన్న ప్రేమ, నీకు దేవుని పైన ఉన్న విశ్వాసం, నిరీక్షణలు పెరుగుతూనే ఉంటాయి. అది నీ పరిస్థితులపైన ఆధారపడి ఉండవు. చివరికి మరల ప్రేమతో మొదలుపెట్టి ప్రేమతోటే అంతం చేస్తున్నాడు పౌలు. చూడండి 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అంటే మనకి దేవుని పైన ఉన్న ప్రేమతో మొదలుపెట్టి క్రీస్తుకి దేవునికి మన పైన ఉన్న ప్రేమతో ముగిస్తున్నాడు. అంటే నీవు దేవుణ్ణి ప్రేమించడం నుంచి, దేవుడు నిన్ను ప్రేమించడం నుంచి, ఒకరిపైన ఒకరికున్న ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? దేవుణ్ణి నువ్వు ప్రేమించకుండా ఈ సృష్టిలోనే ఏది ఆపలేదు. దేవుడు కూడా నిన్ను ప్రేమించకుండా ఈ సృష్టిలో ఏది ఆపలేదు అనే సత్యం నువ్వు గ్రహిస్తున్నావా? మనకు విరోధి ఎవడు? మనపైన నింద మోపేవాడెవడు? మనకు తీర్పు తీర్చేవాడెవడు? మన ఎదుట నిలబడగలిగేది ఎవడు? ఈ ప్రేమ ముందు అన్ని ఓడిపోవలసిందే. ఒకరిపైన ఒకరికున్న ప్రేమ ముందు, దేవునికి నీపైన ఉన్న ప్రేమ ముందు, నీకు దేవుని పైన ఉన్న ప్రేమ ముందు, ఆ ప్రేమ బంధము ముందు సృష్టి మొత్తము మోకరిల్లాల్సిందే. చూడండి ఏమంటున్నాడు, ఏ భాషలో చెప్తున్నాడో చూడండి పౌలు.
ఈ ప్రేమ విజయం సాధించబోతుంది. దాని నుంచి పౌలు ఏమన్నాడు చూడండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎడబాపు, శ్రమ వచ్చినా, నీకు బాధ వచ్చినా, హింస వచ్చినా, నీకు కరువు వచ్చినా, చివరికి నీకు తినడానికి తిండి లేకపోయినా, వేసుకోవడానికి బట్టలు లేకపోయినప్పటికీ దేవునికి నీ పైన ఉన్న ప్రేమ నుంచి, నీకు దేవుని పైన ఉన్న ప్రేమ నుంచి నిన్ను విడగొట్టేదంటూ ఏదీ ఉండదు. అంటే దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమలో మార్పు ఉండదు, నీకు దేవుని పట్ల ఉన్న ప్రేమలో మార్పు జరగదు. నీకు వేసుకోవడానికి బట్టలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటావు, దేవుని నువ్వు ప్రేమిస్తూనే ఉంటాడు. ఇది జయ జీవితం అంటే డెఫినిషన్. ఇది జయ జీవితం అంటే విక్టోరియస్ లైఫ్ గురించి అనేకులు బోధిస్తారు కదా, అనేక అబద్ధ బోధకుల యొక్క చెత్త గురించి బయటపడండి. విక్టోరియస్ లైఫ్ అంటే మంచి ఇల్లు, మంచి గృహము, కష్టాలు లేకపోవడము, ధనము, ఇది కాదు విక్టోరియస్ లైఫ్ అంటే. విక్టోరియస్ లైఫ్ యొక్క డెఫినిషన్ రోమా పత్రిక 8:35 చెప్తుంది. జయ జీవితం అంటాం కదా, జయ జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? నీకున్న కోరికలన్నీ తీరిపోవడమా? కాదు. లోక సంబంధముగా తిరుగులేని బ్రతుకులు జీవించడమా? కాదు. జయ జీవితం అంటే వేసుకోవడానికి బట్టలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఖడ్గం వచ్చి నిన్ను నరికి వేసిన, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా కూడా నీకు దేవుని పైన ఉన్న ప్రేమలో, దేవునికి నీ పైన ఉన్న ప్రేమలో మీ ఇద్దరి ప్రేమ బంధాన్ని విడదీసేటటువంటిది ఏదీ లేదు. అది జరిగినప్పుడు నువ్వు జయశాలివి. జయించువానికి పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అంటే మీనింగ్ ఇది. ప్రేమలో జయం పొందు, డబ్బు సంపాదించడంలో జయం కాదు. ఇంకోటి నీ ఇగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం జయం కాదు. ఇంకొకటి నీ శత్రువుని పైన, నీ శత్రువు అని నువ్వు అనుకుంటున్న ఒక మనిషి పైన గెలవడం కాదు జయం. అంటే జయం అంటే మార్పు లేనటువంటి, విడదీయరానటువంటి, నీకు దేవునికి మధ్య ఉన్న ఏమాత్రము తెగిపోనటువంటి ప్రేమ బంధము, చావనటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ. ఆ జయం సాధించావా? అప్పుడు నీవు జయశాలివని నిన్ను గురించి నీవు అనుకో. ఇంకొకళ్ళు నీకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటున్నాడు, ఇందును గూర్చి వ్రాయబడిన దేవనగా 36వ వచనం ముగింపుకు వస్తున్నాం అండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. నిన్ను బట్టి, ఆయనను బట్టి మనము వధింపబడిన గొర్రెలము, వధకు సిద్ధమైన గొర్రెలమని, వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. మనము యేసు నిమిత్తము వధింపబడిన గొర్రెలముగా మనం ఉన్నాము. నీ విశ్వాస జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్తున్నాడు. ఆయన కొరకు నీవు ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంది. ఒకవేళ వస్తే నీవు ఇటువంటి దినమెల్లా దినమంతా కూడా వధింపబడిన వారగా ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. అయినను ఇటువంటి జీవితం నీకున్నప్పటికీ దినమెల్లా చనిపోతున్నావా? దినదినము చనిపోతున్నావా? అనుక్షణము చనిపోతూ బ్రతుకుతున్నావా? నీ కొరకే ఈ వాక్యం. అటువంటి దినదినము చనిపోయే స్థితిలో కూడా, అనుక్షణము మరణిస్తూ బ్రతుకుతున్న స్థితిలో కూడా యేసు క్రీస్తు ప్రభువు మీద మార్పు లేనటువంటి, ఇంకా పెరిగేటటువంటి ప్రేమ నీకు కలుగుతుందా? నీవు నిజమైన దేవుని బిడ్డవు. నిన్ను చూసి చప్పట్లు కొడుతుంది పరలోకం, నిన్ను చూసి పరలోకం దేవుని మహిమపరుస్తుంది. అయినను, ఒకవేళ ఇలా ఉన్నా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా,
మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. దేవుని ప్రేమకి రుజువు మన సమస్యలు తీరిపోవడం కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది సత్యం. దేవుడు నిజముగా నన్ను ప్రేమిస్తే నాకు కష్టాలు వస్తాయా అనేది రాంగ్ ప్రశ్న. అసలు ఆ ప్రశ్నే తప్పు. వాక్య ప్రకారంగా ఆ ప్రశ్నే తప్పు. ఏంటి, దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఇష్టాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నే తప్పు. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారంగా ప్రశ్న ఏంటి, ప్రశ్న ఏంటంటే ఈ సమస్యలలో కూడా, ఇంత తీవ్రమైన సమస్యల్లో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మకం నీకుందా? ఇది వాక్యానుసారమైన ప్రశ్న. నీవు ప్రశ్నించుకునే విధానం కూడా నీ ప్రశ్ననే మార్చేస్తుంది. నీకు వాక్యం నిజంగా అర్థమైతే నీ ప్రశ్నలు కూడా మారిపోతాయి. ఎంత శక్తివంతమైన విషయం చూడండి, నీ ప్రశ్నే మారిపోతుంది. దేవుని ప్రేమ పైన నీకు డౌట్ రాదు. అయినను నీకు కరువు ఉన్నప్పటికీ, నీకు తినడానికి తిండి లేకపోయినా, వేసుకోవడానికి చినిగిపోయినా బట్టలు వేసుకుంటున్నా, వీటన్నిటిలో కూడా మన పైన దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమించిన వాణి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అంటే దాని అత్యధిక, వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం అంటే బట్టలు లేని వాడికి కాస్ట్లీ బట్టలు వచ్చేస్తాయి, ప్రతిరోజు 100,000 రూపాయల బట్టలు వేసుకొని తిరుగుతాడని కాదు అత్యధిక విజయం అంటే. విజయం అంటే ఏంటి, జయజీతం అంటే ఇప్పుడే ఇందాకే చెప్పాను ఏంటి, ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుని ప్రేమ నీకు తెలుస్తూనే ఉంటుంది, దేవుని నీవు ప్రేమిస్తూనే ఉంటావు. ఈ విజయం గురించి మాట్లాడు. వీటన్నిటిలో అత్యధిక విజయం మనం పొందుతున్నామంటే దానిని మరలా వక్రీకరించకండి. దయచేసి అమూల్యమైన దేవుని వాక్యాన్ని పాడు చేయకండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అప్పటి నుంచి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంది ఇదే. ఈ సృష్టిలో ఏది కూడా ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవు. ఇవన్నీ ఉన్నప్పటికీ దేవదూత అయినా సాతానైనా పరలోకమైన నరకమైన అధికారులైన ఎత్తైన లోతైన ఉన్నవైనా రాబోవునవైనా సృష్టింపబడిన ఏదైనా, ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా ఈ ప్రేమ బంధము నుంచి నిన్ను ఎడబాపదు. ఇది నీ విజయం. సమస్య తీరకపోవచ్చు కానీ ఆ ప్రేమ బంధం పోదు. ఇది విజయం. అత్యధిక విజయం అంటే ఇది. జయ జీవితం అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకోండి ముందు, ఆ తర్వాత జీవితం జీవించడానికి ప్రయత్నించండి. జయ జీవితం అంటే వచ్చిన సమస్య ప్రతి సమస్య పరిష్కారం అవ్వడం కాదు జయ జీవితం అంటే. లేకపోతే వీడికి ఎప్పుడు కష్టాలు ఉన్నాయి, వీడికి అసలు భక్తే లేదని అపార్థం చేసుకోకండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని నిందించకండి, వీడికి విశ్వాసం తక్కువ, ప్రేమ తక్కువ, నిరీక్షణ తక్కువ, అందుకనే వీడి జీవితంలో కష్టాలు వచ్చాయి అని అనుకోకండి దయచేసి. దయచేసి ఎవరిని కష్టాల్లో ఉన్న వాళ్ళని నిందించకండి. అలాంటి బోధలు నింద మోపేవాడు సాతాను. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు. అందుకనే అన్నాడేమో ఈ రోమా పత్రిక రచింపబడిన రోమ సంఘం ఎంత పాపులో, అందుకని ఇలాంటి కష్టాలు వచ్చాయి. అది సాతాను నోరు. సాతాను నోరుకి మీ నోరుని దయచేసి అప్పగించకండి. కష్టాలు వస్తే చేతనైతే బలపరచండి. అతని విశ్వాసము నిరీక్షణ ప్రేమలో తప్పిపోకున్నట్లు బలపరచండి. అంతేగాని నీ కష్టాలు వచ్చినాయి, నువ్వు ఈ తప్పు చేసావు,
దేవుడు చూసుకుంటాడు. తప్పు చేసే మన స్వయంకృతాపరాధాలు, మనం చేసే పాపాల వల్ల కూడా కష్టాలు వస్తాయి, కానీ ఆ నిందారోపణ మాత్రం దయచేసి వద్దు. సాతానికి సాతాను మౌత్ పీసెస్ లాగా మనం ఉండకూడదు. చేతనైతే పాపం నుంచి, ఆ పొరపాటు నుంచి ఒక సహోదరిని తప్పిద్దాం, వారిని బలపరుద్దాం, అంతేకాని నిందించడానికి వద్దు. ఆ ప్రేమ, ఆ ఎడబాప దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరం రూఢిగా నమ్ముచున్నాను, ఇది నా నిశ్చయమైనటువంటి నమ్మకము, ఇటువంటి కదిలింపబడిన విశ్వాసము, ఇటువంటి కదిలింపబడినటువంటి ప్రేమ, ఇటువంటి కదిలింపబడినటువంటి నిరీక్షణలు, ఇటువంటి వారు ఆయన సారూప్యతలోనికి మార్చబడతారు. అంతిమంగా యేసు మహిమ అనేది సాక్షాత్కారం అవుతుంది. యేసుక్రీస్తు మహిమపరచబడడం అనే ఉద్దేశము ఇటువంటి విధమైన విశ్వాసుల ద్వారానే జరుగుతుంది. కానీ అద్భుతాలు అనుకునేటటువంటి వారి మీద, లేకపోతే డబ్బు సంపాదించే వారి వల్ల, లేకపోతే స్వస్థతలు చేసేవారి వల్ల, లేకపోతే స్వస్థత వరాలు ఉన్నవారి వల్ల, లేకపోతే మృతులను లేపేవారి వల్ల, లేకపోతే బాగా ధనం సంపాదించే వారి వల్ల యేసు ప్రభుకి మహిమ రాదు. యేసు ప్రభుకి మహిమ ఎవరి ద్వారా వస్తుంది? చినిగిపోయిన బట్టలు ఉన్నప్పటికీ, ఒక పూట తిన్న, మూడు పూట్ల కడుపు నిండా తిండి తినడానికి లేకపోయినప్పటికీ, ఇంకనూ యేసు ప్రేమ మీద అచంచలమైన నమ్మకం పెట్టుకున్న వారికి, ఇంకనూ యేసుని కదిలింపబడినటువంటి ప్రేమతో ప్రేమిస్తున్న వంటి వారి వలన యేసు క్రీస్తుకి మహిమ కలుగుతుంది. లోకరీతిగా గొప్ప గొప్ప పనులు చేసేవారి వల్ల ఆయనకి ఏమాత్రం మహిమ కలగదు. అందుకని అంటాడు కదా, ప్రభా నీ నామమున అనేకమైన అద్భుతములు చేశాము, దెయ్యాలని వెళ్ళగొట్టాము, మరణించిన వారిని తిరిగి లేపాము, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోడు, నేను మిమ్ముడు ఎన్నడును ఎరుగను. ఒళ్ళు జల్దరించాలి, ఎందుకంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో ఆ ఎరుగటతోటే మొత్తము మొదలైంది. అంటే సంఘంలో ఉంటారు, రక్షణ పొందినట్లే ఉంటారు, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నట్లే ఉంటారు, అన్య భాషలు మాట్లాడతారు, అద్భుతాలు చేస్తారు, గొప్ప గొప్ప పనులు చేస్తారు, దేవుని సేవ కూడా చేస్తారు, కానీ చివరికి తేలిన ఫలితార్థం ఏంటయ్యా అంటే వారు దేవుడు వారిని కనీసం ఎరుగను కూడా, అంటే దేవుని ప్రణాళికలో వారు లేరు. మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకైతే చెప్తుంటే. క్రైస్తవులుగానే ఉంటారు, దేవునితోనే ఉంటారు, కానీ దేవుడు ఏమన్నాడు, ఎరిగిన వారిని పిలుచుకున్నాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చుకున్నాడు, నీతిమంతులుగా తీర్చుకున్న వారిని మయంపరిచాడు. ఇదంతా కూడా వారి విషయంలో జరగలేదంట, కానీ వారు ఏం చేశారు, పాస్టర్లుగా చలామణి అవుతున్నారు, విశ్వాసులుగా చలామణి అవుతున్నారు. జాగ్రత్త, యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుంచో రాడు, అబద్ధ సంఘం నుంచి రావచ్చు. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో, నీ విశ్వాసం ఎటువంటిదో పరీక్షించుకో. యాత్రికుని ప్రయాణం వంటి పుస్తకాలు చదువు, బైబుల్ చదువు, వాక్యం చదువు, లోతుగా చదువు, రోమా పత్రిక వంటి పత్రికలు చదువు. దేవుని యొక్క ఈ వాక్యం మన హృదయాల్లో నాటుకొనబడును గాక, జీర్ణించుకొనబడును గాక. ఈ సంవత్సరం యొక్క అంతంలో, వచ్చే నూతన సంవత్సరానికి ఒక హెచ్చరికగా నేటి వాక్యాన్ని తీసుకోండి. దేవుని యొక్క వృత్తాంతం అంతా తెలుసుకుందాం. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం ఇది ఎన్నడూ మర్చిపోవద్దు. యేసు ప్రభు మహిమ కొరకే అంతా జరుగుతుంది. అందుకనే ఈ ప్రేమ బంధం, నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, పరిస్థితులకి అతీతమైనటువంటి ప్రేమ చూపినప్పుడు, అప్పుడు నీవు ఆయన సారూప్యతలోనికి మార్చబడి యేసుక్రీస్తుకి మహిమ కలుగుతుంది. ఇది దీనిపైన ఫోకస్ చెయ్యి. నీ ప్రేమని దేవునిపైన నీకున్న ప్రేమని పరీక్షించుకో. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ పైన ఆ నమ్మకం పెట్టుకో.
నీ విశ్వాసాన్ని పరీక్షించుకో, నీ నిరీక్షణను పరీక్షించుకో. నీకున్న శ్రమల్లో, నీకున్న శ్రమలు తీరడం కాదు, శ్రమలలో నీ ప్రేమ ఏమవుతుంది, శ్రమలో నీ విశ్వాసం ఏమవుతుంది, శ్రమలో నీ నిరీక్షణ ఏమవుతుంది. ఇది దీనిపైన గురిపెట్టు. శ్రమ ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలి, అంతా సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుని నియంత్రణలో లేనటువంటి సమస్య ఏది నీ జీవితంలో లేదు, అంతా దేవుని నియంత్రణలో ఉంది. సమస్య ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎంతకాలం ఉండాలి, ఎంత తీవ్రతతో ఉండాలి, అంతా సమకూడి ఆయన సంకల్పము చొప్పున జరుగుతూ ఉంది. నీ మేలు కొరకే దేవుడి మాటల్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం నేటి వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, గొప్ప గొప్ప సత్యాలు ప్రభా తండ్రి నీ వాక్యంలో రచింపబడ్డాయి. ప్రేమ బంధం గురించి ఈరోజు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. నీ నిత్య ప్రణాళిక ఏమిటో, ఎటువంటి ప్రేమ మేము మీ పైన కలిగి ఉండాలో, నీవు మా పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావో, అసలు నీ ఉద్దేశం ఏంటో, నీ అంతిమ ఉద్దేశం యేసుప్రభు మహిమపరచబడ్డం ప్రభా, దానికి మించి ఉద్దేశం మా గురించి కాదని ప్రభా తండ్రి మేము తెలుసుకునేటట్లు చేసే ప్రభా. వస్త్రమైన, వస్త్రహీనత అయినా, కరువైన, మరణమైన, ఎత్తైన, లోతైన, దేవదూత అయిన, ఉన్నవైన, రాబోవినవైన, ఖడ్గమైన ఏదైనా, క్రీస్తు యేసున దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదనే సత్యం మేము గ్రహించడానికి సాయం చేయండి ప్రభా. మమ్మల్ని ముందుగా ఎరిగినందుకు, నిర్ణయించుకున్నందుకు, పిలిచినందుకు, నీతిమంతులుగా తీర్చుకున్నందుకు, మమ్మల్ని మహిమపరిచినందుకు, మమ్మల్ని నీ కుమారుని యొక్క సారూప్యతలకు మార్చుతున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని నిందించేవారు లేరు, మా పక్షంగా నిలబడగలిగే ధైర్యం ఉన్నవాడు లేడు, మాకు తీర్పు తీర్చేవాడు లేడు. సాయం చేయండి ప్రభా, ధైర్యం దయచేయండి. నీ వాక్యపు యొక్క వెలుగులో మా జీవితాలని పరీక్షించుకునేటట్టు, కట్టుకునేటట్టు సాయం చేయండి ప్రభా తండ్రి. చివరికి అక్రమము చేయవాళ్ళారా నా ఎదురుని తొలగిపోవడు, నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అనిపించుకునే వారి నుండి మమ్మల్ని దూరంగా ఉంచు ప్రభా. సహాయం చేయండి ప్రభా, గ్రహించే నీ సంఘం గ్రహించేటట్టు. జయ జీవితం అంటే ఏంటో తెలియకుండా జయ జీవితం కొరకు ప్రాకులాడుతున్నారు పిచ్చిగా ప్రభా తండ్రి. వారి పైన జాలి పడండి, దయ చూపించండి. జయ జీవితం యొక్క అర్థం ఏంటో తెలుసుకునే కృప నీ సంఘానికి దయచేయి ప్రభా. నీ సంఘాన్ని జయ జీవితం యొక్క అసలు అర్థం నుంచి తప్పించి తప్పుడు జయ జీవితం వైపు నడిపిస్తున్న ఆ తప్పుడు సంఘము నుంచి, ఆ మహావేశ్య మహాజలముల పైన కూర్చున్న ఆ వేశ్య నుంచి, ఆ క్రీస్తు విరోధి నుంచి, యాంటీ క్రైస్ట్ స్పిరిట్ నుంచి నీ నిజ సంఘాన్ని నీవు కాపాడి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. సాయం చేయండి ప్రభా. ఈ సంవత్సరం ప్రభా ముగుస్తుండగా మమ్మల్ని, మా జీవితాల్ని, మా ఉద్యోగాల్ని, మా కుటుంబాల్ని ప్రభా తండ్రి మీరు ప్రభా దీవిస్తున్నందుకు, కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు వందనాలు. ఈ సంవత్సరం యొక్క అంతంలో మమ్మల్ని పరిశీలించుకొని ఈ వాక్య వెలుగులో జీవించే కృపని, కృత నూతన సంవత్సరాన్ని సిద్ధపడే కృపని మాకు దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి వాక్యంను దీవించిన గాక.